రావణాసుర సినిమా హై ఎక్స్పెక్టేషన్ వచ్చిన అది అక్కడనే ఉంది ఎక్స్పెక్టేషన్. ఇది మా యావరేజ్ ఉంది. ఎలా అంటే సస్పెన్స్ ఓకే నో ప్రాబ్లం, సస్పెన్స్ అయినా నో ప్రాబ్లం. అండ్ స్టోరీలో మెయిన్ స్టోరీ బుజ్జి అంత లేదా బా అంత ఏంటంటే మనము బజ్జ అవన్నీ అంటాం కదా, స్టోరీలో అంత హై లెవెల్ అయితే లేదు, రొటీన్ స్టోరీ. అండ్ సస్పెన్స్ కూడా రొటీనే ఉంటుంది. కానీ రవితేజ యాక్టింగ్ అయితే అల్టిమేట్ అన్న, అల్టిమేట్. ఎట్లా అంటే మనము కిక్ సినిమా తర్వాత దాని తర్వాత ఈరోజే చూసినాం ఆయన ఆ ఎనర్జెటిక్ అండ్ రావణాసున విలనిజంలో చాలా వరకు ఈరోజు అయితే చాలా రోజుల తర్వాత రవితేజ నెగిటివ్ షేడ్స్ విలన్ షేడ్స్ అని ఈ సినిమాలో ఉన్నాయన్న. కానీ డైరెక్టర్ అనేది కరెక్ట్ వాడుకోలేడు, ఏదో స్టోరీ పెట్టి ఏదో యావరేజ్ వన్ టేబుల్ వాచబుల్ నో ప్రాబ్లం. యా సినిమా చాలా బాగుందన్న, రవితేజ రావణాసుర చూశాను. సో కంప్లీట్ థ్రిల్లర్, కంప్లీట్ థ్రిల్లర్. ఆయన నుంచి ఎవరైతే కమర్షియల్ సినిమా ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. సో అలా కాకుండా థ్రిల్లర్ జోనర్ ఎవరైతే ఎక్స్పెక్ట్ వస్తారో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ వాళ్ళు చాలా బాగా థ్రిల్ అవుతారు. ఓకే, సపోటా సాయి స్టైల్లో సాంగ్ రూపంలో చెప్తే మనం పల్సర్ బ్యాగ్ సాంగ్ తీసుకోవచ్చు. మాస్ మహారాజు గారు ఊర మాస్ డాన్స్ చేసిన పల్సర్ బ్యాగ్ తీసుకోవచ్చు. కటౌట్ ఉన్నవాడు కంటెంట్ ఇచ్చినాడు, కష్టపడి వచ్చినాడు మాస్ మహారాజు అయినాడు రా, విశ్వదావిరామ వినురవేమా, రవితేజ రోల్ మోడల్ మామా, లాయర్గా వచ్చినాడు డైలాగులు చెప్పినాడు డాన్స్కు ఉమ్మేసినాడు ఈ సినిమా కేసి పీడిరా, విశ్వదావిరామ వినురవేమా, రవితేజకి మేము ఫ్యాన్స్ మామా, 5 హీరోయిన్లు పెట్టించి అందంగా చూపించి రొమాన్స్ చేయించి సుధీర్ వర్మ తీసినాడు రా, విశ్వదావిరామ వినురవేమా, డైరెక్టర్కి మరో హిట్ మామా. ఇది అన్నమాట సినిమా. ఓవరాల్ 3.5 రేటింగ్, ఫైనల్ రేటింగ్ యావరేజ్. థ్యాంక్ యూ. రవితేజ గారు యాక్టింగ్ అయితే ఇంక చూసుకోవాల్సిన లేదు. రవితేజ గారు ఆబ్వియస్లీ యాక్టింగ్ బాగుంటుంది, ఆయన పని చేసుకోవడం కావాలి, పని కల్పించడం కావాలి, అంతే. ఆయన గిట్లతో ఫ్లాప్తో సంబంధం లేదు.